आटपाटल तो गड़पाल्सिन बाल्यों एलक्ट्रानिक गैजेट्ल चुट्टू तिरुगुतोंदि सेरलाक तागाल्सिन टाइम्लोने सेल्फोन्लकु बानिसवुतोंदि मोबाइल गेम्स आन्लाइन गेम्स को अलवाटु पड़ुतुन्न चिन्नारुलु एक्कालु चिन्न चिन्न लेक्कलु कूडा मोबाइल फोन्ललो चेसेस्तुन्नारु ఎలక్ట్రానిక్ పరికరాలకు అలవాటు పడితే భవిష్యత్తులో నేచురల్ టాలెంట్ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. గతంలో వివిధ రకాల ఆటలతో బాల్యాన్ని గడిపేవారు పిల్లలు. ఆటలు ఆడుతూనే నేర్చుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తల్లిదండ్రులు ఉరుకుల పరుగుల జీవితంతో బిజీగా ఉంటుంటే పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో కాలం గడిపేస్తున్నారు. సెల్ఫోన్లలో గేమ్స్ ఆన్లైన్లలో ఆటలాడుతూ టైంపాస్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కంప్యూటర్ ల్యాప్టాప్ అంటుంటే నెలల వయసు నుంచే పిల్లలు వాట్సాప్ ఫేస్బుక్ అంటూ సెల్ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తే పిల్లల గురించి అంటున్నారు, పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోన్తోనో ల్యాప్టాప్తోనో కంటిన్యూస్గా కనిపిస్తూ ఉన్నారు. పిల్లలు వాళ్ళు ఫస్ట్ పెరగంగానే చూసే రోల్ మోడల్ ఇంట్లో తల్లిదండ్రిని. వాళ్ళు ఎంతసేపు ఫోన్తో ల్యాప్టాప్తో ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే అందులో ఏదో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. బయట సొసైటీలో వెళ్తే హోటల్కి వెళ్తే కూడా పిల్లల్ని కామ్గా ఉంచడానికి వాళ్ళు ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు కామ్గా ఉంటారు, లేకపోతే అందులో ఏమైనా పాట పెడితే కామ్గా ఉంటారు అని పేరెంట్సే వాళ్ళని వాళ్ళ మంచి బిహేవియర్ని చూపిస్తానికి దే ట్రైంగ్ టు కీప్ ద కిడ్స్. గతంలో ఎక్కడ చూసినా ప్లే గ్రౌండ్స్ ఉండేవి. అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోవడంతో స్కూళ్లలో కూడా గ్రౌండ్స్ కనుమరుగవుతున్నాయి. పేరెంట్స్ బిజీగా ఉండటంతో పిల్లల్ని ఆడించే టైం కూడా ఉండటం లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయి సింగిల్ ఫ్యామిలీస్ పెరిగిపోతుండటంతో పిల్లలను ఆడించే అవకాశమే లేకుండా పోతుంది. ఇప్పుడు నా లైఫే తీసుకుంటే నాకు ట్విన్స్, అయితే ఆ ట్విన్స్ నేను జాబ్ చేసుకుంటే ఎలా పెంచాను అంటే నాది జాయింట్ ఫ్యామిలీ ఉండే 7-8 మంది ఇంట్లో ఉండేవాళ్ళు. నేను పొద్దున వెళ్తే వాళ్ళు కొంచెం చూసుకునేవాళ్ళు, తర్వాత మళ్ళీ నేను వచ్చాక మళ్ళీ చూసుకునేదాన్ని. సో అట్లా జాయింట్ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలంతా ఇంట్లోనే ఆటలాడుతుండటంతో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పోతుంది. అటు ఎక్కలు లెక్కలు కూడా ఫోన్లోనే చేసేస్తున్నారు. ఇలా చేయటం వల్ల పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిండ్రోమ్ అని మనం వాడే పదం కొంచెం పెద్దదే కానీ కానీ కొంచెం వాటికి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయండి. కొంచెంగా చాలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే నార్మల్ ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో చిన్నపిల్లలకి ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఏంటంటే వాళ్ళకి లాట్ ఆఫ్ ఇమిటేషన్, కానీ వాళ్ళు ఏంటి నేర్చుకోవాలి, నేచర్ నుంచి నేర్చుకోవాలి, చుట్టుపక్కల నుంచి నేర్చుకోవాలి, పీపుల్తో మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళతో ప్లే కానీ మిగతావన్నీ కూడా వాళ్ళకి ఫిజికల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా నార్మల్గా ఆడినప్పుడు బయటికి వెళ్ళి పిల్లాడు పాకుతూ ఉన్నాడు అనుకోండి, పాకుతున్నప్పుడు వాడికి బోన్ స్ట్రెంగ్త్ అవుతుంది, నడుస్తాడు మళ్ళీ పడతాడు, అలాంటప్పుడు ఒకలాంటి డెవలప్మెంట్ అంటే వ్యాపుతుంది. పిల్లల్ని సహజంగా ఎదిగేలా చూడాలి, అప్పుడే ఆలోచన విధానం పెరుగుతుంది. కానీ ఇలా ఎలక్ట్రానిక్ పరికరాలకు బానిసలుగా మారితే నేచురల్ టాలెంట్ దెబ్బతింటుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగించాలి అన్న ఒక నేను స్ట్రాంగ్గా అడ్వొకేట్ చేస్తాను. ఎందుకంటే టెక్నాలజీ ఉపయోగించకపోయినట్టయితే మనం నేర్పేటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో చాలా ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఇదివరకు మనం ఇమేజెస్ చూసేవాళ్ళం పాఠం చెప్పేటప్పుడు, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ వచ్చినాయి, ఫ్లాష్ యానిమేషన్స్ వచ్చినాయి, జావా యాప్లెట్స్ వచ్చినాయి, సిమ్యులేషన్స్ వచ్చినాయి, గిజ్మోస్ వచ్చినాయి. ప్రపంచం చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తోంది. ఎందుకు ఎడ్యుకేషన్ విషయంలో అంటే ఒక ఏదైనా పిల్లలకి ఒక విజువలైజ్ చేసినట్టయితే చక్కగా గుర్తుంచుకునేటువంటి అవకాశం ఉంది. ఆధునిక యుగంలో టెక్నాలజీతో జీవితాలు ముడివేసుకుపోయినా పరిమితి దాటితే అనర్థం తప్పదు. పిల్లల కోసం టైం కేటాయిస్తూ వారిని గైడ్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.